పక్కనున్న చందన అనుకుంటారా? అవునరా. అరే ఏమైంది చందన, అలా వెళ్ళిపోతుంది? చందన వెళ్ళిపోవడం ఏంటి? అదే రా, ఇక్కడికి వచ్చి నేను కలవకుండా వెళ్ళిపోతుందా? చందన ఇక్కడికి వచ్చింది. అవునరా, ఏం మాట్లాడుతున్నారా మీరు? నిజంరా, ఇప్పుడే వాళ్ళ మాయతో కలిసి వెళ్ళిపోయింది. ఎక్కడికి రా, తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కదా. అరే చందన వాళ్ళ మావి నెంబర్ నా దగ్గర ఉంది. హలో సార్, నేను హరి మాట్లాడతాను. ఒకసారి చందనకి ఇవ్వండి సార్ ప్లీజ్. హరి నీతో మాట్లాడతానంటమ్మా. నీతో మాట్లాడనంటుందయ్యా. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్, ఒకే ఒక మాట చెప్పేస్తాను. అది కాదయ్యా. సార్ లేదు సార్, మీరు ఒకసారి చెప్పేయండి సార్ ప్లీజ్. అమ్మాయికి నీతో మాట్లాడేస్తుందయ్యా. ప్లీజ్ సార్ ఇవ్వండి. అది కాదయ్యా, నేను ఎందుకు నన్ను ఇంకా విసిగిస్తున్నావు? నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వదిలే. ఇంకెప్పుడు నన్ను కలవాలని ట్రై చేయకు. చంద్ర ప్లీజ్ చంద్ర, ఒకసారి నేను చెప్పేది అది కాదు. చంద్ర చంద్ర ప్లీజ్, నా మాట విని చంద్ర. చంద్ర చెప్పేది 7047 ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో ప్లాట్ఫామ్ మీదకి వచ్చును. నా తరట లంకలో లేరంటే ఊరి నుంచి పారిపోవటానికి రైల్వే స్టేషన్ కో బస్ స్టాండ్ కో వెళ్ళి ఉంటారు. బడి తిండిరా. సరే సార్. వెళ్ళిపోయిందంటే బహుశా లైఫ్ లో నేను కలుసుకోకూడదని డిసైడ్ అయి ఉంటుందిరా. అవును అదరా. ఏమైందిరా చందన్? ఇక్కడెక్కడ ఉందిరా? ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోయింది కదరా. అవునరా? లేదురా, తను ఇక్కడే ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. ప్లీజ్ సార్, వచ్చింది అనౌన్స్మెంట్ చేయండి. అనౌన్స్మెంట్? అలాంటివన్నీ అభిషేక్ కుదరమయ్యా, వెళ్ళండి ప్లీజ్ సార్. ఓకే ఒకసారి కుదరని చెప్తున్నారా అరేంజ్ మ్యారేజ్ అండి? అసలు పెళ్లి కలదయ్యా. పోనీ ఎవరినన్నా ప్రేమించారా? అదే లేదు అబ్బో, చాలు చెప్పాలి. చందన
ఇక్కడే ఉన్నామని తెలుసు. ఒక్కసారి కనిపించు, ఒక్కసారి కనిపించు. నేను మోసగాడి కాదు చంద్ర, కాదు. నేను ఇక్కడ రైల్వే స్టేషన్ లో ఉన్నాను. క్షమించండి, నేను ఒక్క మాట చెప్పు చాలు. వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. నువ్వు నా ముందుకు రావటం లేదంటే, నా మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అన్నట్టేగా. అలాగే చెప్పు, నేను బాధ పెట్టే పని ఏది చేయను. వెళ్ళిపోతాను. చెందన మళ్ళీ నా మొహం నీకు చూపించడం. వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను. దొరుకుతారంటారా ప్రేమికులు? డౌటే. అమ్మాయిని తీసుకుని ఇటువైపే వచ్చాడు సార్. వేదవల్లారా, మీకు బుర్రల మీద బుచ్చే గానీ లోపల మెదడు లేదురా. ఎప్పుడు వచ్చి ఎక్కేసుంటాడు, వెళ్ళి వెతకండి సార్. ఇప్పుడు ఇది పెట్టుకోండి, పెట్టండి. సూపర్. మోట్లో ఉంది ఎవరో తెలుసా? నీ కొడుకు.
నన్ను చందన్ని విడిదేద్దాం అనుకున్నావు కదా, ఇప్పుడు నిన్ను నీ కొడుకుని నేను విడిదేశాను. అసలే అక్కకి ఆడికి పడదాయా బాబు, తీసుకెళ్లి బొక్కుల్లో పడేసావు. ఆ వేడికి ఏదైనా ఫైర్ అయితే ఆ గూడ్స్ ముందు ఒరిస్సా వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి దాహం దాహం అని సతం చేస్తాడు. ఆ తర్వాత కలకత్తా వెళ్తుంది. అక్కడ ఆకలి ఆకలి అని పూర్తిగా పోతాడు. బీహార్ చేరేసరికి శవాన్ని బయటికి తీస్తారు. చివరి చూపునికి దక్కాలనుకుంటే బీహార్ వెళ్లి బాడీని కలెక్ట్ చేసుకో. తమ్ముడు ఆ ట్రైన్ పట్టుకోండి, నా కొడుకుని కాపాడండి. ట్రైన్ పట్టుకోండి, నా రాజాని కాపాడండి. దుర్గాదేవి అధికారంలో ఉన్న నాళ్ళు చుట్టూ గన్మెన్లు ఉంటారు. ఆ అధికారం పోగానే దాంతో పాటు వాళ్ళు పోతారు. ఇప్పుడు నీ అనుచరులంతా పోయి నువ్వు ఏకాకిని అయ్యాను అనుకుంటున్నావు కదా. చూడు, నీతో పాటు పాపాలు చేసిన నీ కొడుకు శిక్ష అనిపించడానికి నీకు తోడుగా ఉన్నాడు. ఒక మనిషి జీవితకాలంలో చేయకుండా తప్పులు చేశారు మీరిద్దరు. మీగ్గా మీరు లొంగిపోవడానికి ఇది ఆఖరి అవకాశం. లొంగకపోతే ఏమవుతుందిరా? రక్తం పారుతుందా? రక్తం కళ్ళ చుట్టం నాకేం కొత్త కాదురా రాజా. నిజంగా నువ్వు నా కడుపును పుట్టినవాడు అయితే నన్ను సవాల్ చేసిన వాడు బతకూడదు. హరి, హరి కావాల్సింది ఆవిడ ప్రాణాలా, నీ మనవరాలా? తప్పులు మనుషులు చేస్తారు, శిక్ష దేవుడు వేస్తాడు. ఆ శిక్ష దేవుడు ఆవిడకి వేసేశాడు.
దుర్గాదేవి, ప్రేమించే వాళ్ళని ద్వేషించే వాళ్ళు ఎప్పుడు గెలవలేరు, అది గుర్తుంచుకో. రాచన్న, పెద్దనా, చందన. నమస్తే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి.